ఈ వీడియోలోని మనం డే టు డే లైఫ్లోని ఎదురయ్యే కొన్ని టర్మ్స్ అండ్ ఆల్సో చిన్న చిన్న టూల్స్ మనం తెలుసుకోవాల్సినవి చూడడానికైతే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి జీరా. జీరా ఇస్ నథింగ్ బట్ అ సింపుల్ ట్రాకింగ్ టూల్ అండ్ ఆల్సో అ టూల్ వేర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రెజెంట్. ఇట్స్ జస్ట్ లైక్ అ వెబ్సైట్. మనకి యూట్యూబ్ ఎలాగైతే ఒక వెబ్సైట్ ఉందో అందులో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియో మీద క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో కనిపిస్తుంది కదా, వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమెంట్స్ అన్ని మనకు ఎలాగైతే కనిపిస్తాయో, ఈ జీరా అనే దాంట్లోని మనకి డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, అంటే ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ తీసుకున్నాం, ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేస్తాం కదా రిక్వైర్మెంట్ 1, రిక్వైర్మెంట్ 2, రిక్వైర్మెంట్ 3, దీన్నే ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్లో పెడితే జీరా. సో డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, అంటే ఈ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, ఈ వర్క్లోని నా రిక్వైర్మెంట్ ఇది, చేయాల్సింది ఇది అని మెన్షన్ చేసి, అండ్ ఆల్సో అదర్ అడిషనల్ ఫీచర్స్ లైక్ ప్రోగ్రెస్ ఏంటి. ఇప్పుడు నేను వర్క్ పికప్ చేశాను, ఇవాళ నేను ఏం కంప్లీట్ చేయగలిగాను, రేపు ఏం కంప్లీట్ చేయగలిగాను, ఎల్లుండి ఏం కంప్లీట్ చేయగలిగాను, ఇలా ప్రోగ్రెస్ పెడుతూ అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇట్ ఈస్ ఎ సింపుల్ వెబ్సైట్ వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రెజెంట్, ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్లోకి వెళ్తే అసలు ఏం చేయాలి, మన నుంచి ఎక్స్పెక్టెడ్ ఏంటి, అండ్ ఎస్టిమేట్స్ కూడా ట్రాక్ చేసే ప్లేస్. సింపుల్ చెప్పాలంటే ఇట్స్ అ వెబ్సైట్ వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ప్రోగ్రెస్ ఇస్ ట్రాక్డ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాన్ఫ్లుయెన్స్. కాన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక ఇష్యూ అనేది నాకు ఇచ్చారు, నేను దాన్ని టీమ్ అంతటికి తెలిసేటట్టు ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక డిజైన్ పెట్టాలి అనుకుంటున్నాను, అంటే ఇలా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాను. జీరాలో ఏంటంటే మనం ఓన్లీ కమెంట్స్ యాడ్ చేయగలం. ఇప్పుడు కమెంట్ పెద్దగా నా డిజైన్లో రిక్వైర్మెంట్ ఏంటి, అనాలిసిస్ ఏంటి అన్ని పెట్టుకుంటూ వెళ్తే ఆ స్క్రీన్ అంతా నిండిపోతుంది అండ్ ఇట్స్ నాట్ దాట్ కన్వీనియంట్ అనమాట. ఈ కాన్ఫ్లుయెన్స్ అనేది ఏంటంటే ఇట్స్ సింప్లీ లైక్ అ వర్డ్ డాక్యుమెంట్, ఆన్లైన్ వర్డ్ డాక్యుమెంట్ లాగా. సో ఇక్కడ ఏంటంటే మనకి స్క్రీన్ అంతా ఒక వైట్ పేజ్ ఉంటుంది, మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు, అంటే లైక్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు, డయాగ్రామ్స్ పెట్టుకోవచ్చు, టేబుల్స్ ఇవన్నీ మనం రాయాలనుకున్న ఫ్లో చార్ట్స్, ఫ్లో డయాగ్రామ్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో కాన్ఫ్లుయెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రైమరీలీ యూజ్ ఫర్ ట్రాకింగ్ పర్పస్, అంటే మన డైలీ వర్క్ ట్రాకింగ్ కానీ, లేదు అంటే మన డిజైన్ పేజెస్కి ఎఫెక్టివ్గా వాడుకున్నాక అసలు డిజైన్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్లానింగ్, వీటన్నింటికి మనం కాన్ఫ్లుయెన్స్ వాడుకుంటాం. ఇది కూడా ఇట్ ఇస్ సింప్లీ అనదర్ లింక్ వేర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్క్రమ్. ఈ స్క్రమ్ అండ్ అప్కమింగ్ థింగ్స్ అన్నీ కూడా అజైల్ రిలేటెడ్. అండ్ ఎందుకు ఇవి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడున్న చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అజైల్ బేస్ మీదే నడుస్తున్నాయి అన్నమాట. సో లిటిల్ బిట్ మనకి టెక్నికల్గా ఎగ్జాక్ట్లీ డెఫినేషన్స్ తెలియకపోయినా కూడా అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఈ పర్టికులర్ వర్డ్ వాడినప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటి అని చూడడానికి ట్రై చేద్దాం. సో స్క్రమ్, స్టాండప్ కాల్, స్టేటస్ కాల్, డైలీ స్టాండప్ ఇవన్నీ ఒక కేటగిరీలోకే వస్తాయి. డెఫినేషన్ పక్కన పెట్టేస్తే ఆ మీటింగ్ అనేది డైలీ ఉంటుంది. ఆ మీటింగ్లోకి మనం వెళ్ళి ఇక్కడ అజైల్ అనే ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళగానే ప్రతి అజైల్ ప్రాజెక్ట్కి ఒక అజెండా అనేది ఉంది. ఆ అజెండా ఏంటంటే వాట్ హ్యావ్ వీ డన్ టిల్ నౌ, వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ, వాట్ వీఆర్ ప్లానింగ్ టు వర్క్ అండ్ ఎనీ ఇష్యూస్ ఆర్ బ్లాకర్స్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేస్తాం అండ్ ఆల్సో మనకి ఏమైనా ఇష్యూస్ ఆర్ బ్లాకర్స్ ఉన్నాయా. ఈ కాల్నే మనం స్టేటస్ కాల్ అంటాం. దీన్ని అజైల్ టెర్మినాలజీస్లోని స్క్రమ్ కాల్ అని, స్టాండప్ కాల్ అని డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్. బట్ ఫైనల్లీ చేసేది ఒకటే, మనం ఏం వర్క్ చేస్తున్నాం, మనం ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాం, ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఈ మరి ఇదంతా నడిపించేది ఎవరు అంటే స్క్రమ్ మాస్టర్. అజైల్ టెర్మినాలజీస్ ప్రకారం స్క్రమ్ మాస్టర్, ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఏం లేదు సార్, మన మేనేజర్ వచ్చి నువ్వేం చేసావు అని అడుగుతారు. మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఓకే వీళ్ళు రీచ్ అవుట్ అవ్వు, మనం టైం లైన్స్ డిస్కస్ చేయడం ఇదంతా. సో స్క్రమ్ కాల్ అన్నా, స్టేటస్ కాల్ అన్నా, డైలీ స్టాండప్ అన్నా, డైలీ స్టేటస్ కాల్ అన్నా అన్నీ ఒక్కటే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్. అజైల్ గురించి తెలుసుకోవడం ఎంతైనా కొంచెం ఇంపార్టెంట్ ఈ టైంలో, ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ 90% అన్నీ కూడా అజైల్లోనే నడుస్తున్నాయి అన్నమాట. సో స్ప్రింట్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ స్ప్రింట్ ప్లానింగ్ కన్నా ముందు ఫస్ట్ స్ప్రింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్ప్రింట్ అంటే ఏం లేదు, స్ప్రింట్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు లెట్స్ సే ఒక 1 మంత్ ఉన్నది, ఈ 1 మంత్ని మనం ఏం చేస్తామంటే 1, 2, 3, 4 వీక్స్ ఉన్నాయి కదా, 4 కింద స్ప్లిట్ చేసాం. ఫస్ట్ వీక్ స్ప్రింట్ 1, సెకండ్ వీక్ స్ప్రింట్ 2, థర్డ్ వీక్ స్ప్రింట్ 3 అండ్ ఫోర్త్ వీక్ స్ప్రింట్ 4. సో స్ప్రింట్ అంటే ఏంటంటే ఒక స్టిప్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైం, ఇన్ని రోజుల్లోని నేను ఈ వర్క్ని ఇస్తాను అని చెప్పడమే. సో మరి ఇన్ని రోజుల్లో ఈ వర్క్ ఇస్తాను అని నేను డిసైడ్ చేయాలి అంటే ఆ డిస్కషన్ ఎప్పుడో ఒకప్పుడు జరగాలి కదా. సో ఆ డిస్కషన్ జరిగే సెషన్ ఏదైతే ఉందో అదే స్ప్రింట్ ప్లానింగ్. సో మనకి 4 వీక్స్ ఉంది, వర్క్ అంతా కనిపిస్తుంది, నేను వర్క్ వీక్ 1లోని ఈ వర్క్ని డెలివర్ చేస్తాను, వీక్ 2లోని వర్క్ని డెలివర్ చేస్తాను, వీక్ 3లోని వర్క్ డెలివర్ చేస్తాను. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, మన దగ్గర 5 వర్క్స్ ఉన్నాయి అనుకుందాం. వీక్ 1లోని ఈ 5 వర్క్స్లోని మనం ఎన్ని వర్క్స్ డెలివర్ చేయగలం, కంప్లీట్ చేయగలం? టాస్క్ 1 ఒక్కటే చేయగలమా, టాస్క్ 1 అండ్ 2 రెండు చేయగలమా? ఒకవేళ టాస్క్ 1 ఒక్కటే చేయగలిగితే ఎందుకు టాస్క్ 1 ఒక్కటే చేయగలుగుతున్నాం, అంత కాంప్లెక్సిటీ నిజంగా ఉందా, అంటే ఒక 1 వీక్ పెట్టగలిగినంత ఉందా, లేదు టాస్క్ 2ని మనం అకామిడేట్ చేయగలమా? సో ఈ డిస్కషన్ అంతా జరిగి ఇక్కడ ఇంకొక స్మాల్ టర్మ్ ఎస్టిమేట్స్. మనం ఈ అజైల్ స్ప్రింట్ ప్లానింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఒకటే అడుగుతారు, మనకున్న ఫీచర్స్ ఆర్ టాస్క్స్కి ఎస్టిమేట్స్ ఇవ్వండి అంటారు. ఎస్టిమేట్స్ ఆర్ నథింగ్ బట్ ఎంత టైం పడుతుంది,
అంతే. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ అనే సెషన్లోనే జస్ట్ మేనేజర్ టీమ్ మెంబర్స్ అందరూ కూర్చొని క్లయింట్ సైడ్ నుంచి కొంతమంది కూర్చొని డిస్కస్ చేస్తాం జస్ట్ ఈ స్ప్రింట్ వన్ ఈ వన్ వీక్లోనే నేను ఎంత వర్క్ ఇవ్వగలను వర్క్ డెలివర్ చేయగలను అంతే, దానికి మించి ఇంకేం లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్. స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే అజైల్ అనేది ఇట్స్ లైక్ అ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ మోడల్, అంటే తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనం నెక్స్ట్ 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 ఇంప్రూవ్ అవుతూ వెళ్ళడం. సో ఆ పార్ట్లోనే స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ స్ప్రింట్ కంప్లీట్ అయిపోయిందో, ఇప్పుడు మనం ఏమనుకున్నాం 1 మంత్ ఉన్నదనుకున్నాం, 4 వీక్స్ ఉన్నాయనుకున్నాం, 4 స్ప్రింట్స్ ఉన్నాయనుకుందాం, ఎప్పుడైతే స్ప్రింట్ 1 కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనకు ఒక చిన్న సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో టీమ్ అంతా కూర్చొని క్లయింట్తో సహా, ఇఫ్ క్లయింట్ ఇస్ ఆప్షనల్ ఈ సెషన్కి, స్ప్రింట్ ప్లానింగ్కి క్లయింట్ మ్యాండేటరీ బట్ ఈ సెషన్కి క్లయింట్ ఆప్షనల్, సో టీమ్ అంతా కూర్చొని వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్ నాట్ గో వెల్ అండ్ ఎనీ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అంటే ఈ లాస్ట్ 1 వీక్లోని ఏంటి బాగా జరిగింది ఏంటి బాగా జరగలేదు, జస్ట్ మనకు అనిపించింది అంటే 5 డేస్ మనం డెలివరీ ప్లాన్ చేసాం బట్ కొంచెం కరెక్ట్గా చేయడం వల్ల 4 డేస్కి మనం డెలివరీ చేయగలిగాం. సపోజ్ ఇన్ కేస్ మనకి రివ్యూ అనేది రేస్ చేసినప్పుడు, అంటే మనం ఇప్పుడు కోడ్ రాసాం కదా, కోడ్ని మనం క్లయింట్కి పంపిస్తాం, కోడ్ అప్రూవ్ చేయండి అని చెప్పేసి ఆయన ఎక్కువ కమెంట్స్ ఇస్తే ఓకే మేబీ వీ కుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్, సో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ లాస్ట్ 5 డేస్లో ఏంటి బాగా జరిగింది ఏంటి బాగా జరగలేదు అండ్ ఎనీ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డిస్కషన్ చేసే సెషనే ఎవ్రీథింగ్ ఇస్ మీటింగ్, జస్ట్ ఒక కాల్ అంతే ఈ స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్, జస్ట్ ఫ్యాన్సీ నేమ్స్ అంతే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మరి అసలు నేను ఏమిస్తాను అన్న దానికోసం మరి నేను ఒక సెషన్ పెట్టి స్ప్రింట్ ప్లానింగ్ అన్నాను, ఎస్టిమేట్స్ అడిగారు, నేను వర్క్ చేశాను, ఈ స్ప్రింట్ 5 డేస్ పనిచేశాను, రోజు స్టేటస్ కాల్ అటెండ్ అయ్యాను, రోజు అప్డేట్ ఇచ్చాను, మరి నేను చేసిన వర్క్ నేను ఎవరికి చూపించినా, ఇంత కష్టపడి చేశాను కదా అంటే ఆ సెషనే స్ప్రింట్ డెమో. మరి స్టార్టింగ్లో స్ప్రింట్ ప్లానింగ్లో క్లయింట్కి ప్రామిస్ చేశాం కదా నేను ఈ 5 డేస్లో ఇంత వర్క్ డెలివర్ చేస్తానని, మరి నిజంగా చేశామా లేదా, చేస్తే ఏం చేసాం అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చిందా, క్లయింట్ మనసులో ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ వచ్చిందా లేదా, ఇవన్నీ చూసే సెషన్ స్ప్రింట్ డెమో. ఈ స్ప్రింట్ డెమోలు ఏంటంటే లాస్ట్ స్ప్రింట్లో అంటే లాస్ట్ 5 డేస్లో మనం ఎంత వర్క్ కంప్లీట్ చేసాం అండ్ క్లయింట్ ఏదైతే ఊహించుకున్నాడో, ఓకే ఇది అవుట్పుట్ రాబోతుంది అండ్ క్లయింట్ ఊహించుకున్నారో అది వచ్చిందా లేదా, రాకపోతే ఏం లేదండి జస్ట్ నాకు ఇది కావాలి అని చెప్తారో, నెక్స్ట్ స్ప్రింట్లో మనం దాన్ని అకామిడేట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేసేసుకుంటాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూజర్ స్టోరీ అండ్ ఫీచర్. యూజర్ స్టోరీ ఇస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్, ఫీచర్ ఇస్ నథింగ్ బట్ స్మాల్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ tasks that we need to do to achieve the user story. ఇన్ సింపుల్ చూడాలి అనుకుంటే లెట్స్ సే మనకు ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకుందాం, ఒక వాటర్ బాటిల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇదే యూజర్ స్టోరీ. దీనిలో ఫీచర్స్ ఏంటి, ఆ వాటర్ బాటిల్ సైజ్ పరంగా నేను మౌల్డ్ని తయారు చేయాలి, దానికంటూ ఒక క్యాప్ని తయారు చేయాలి, 2 ఫీచర్స్ వచ్చాయి. ఆ వాటర్ బాటిల్ అనేది ఇలా నొక్కితే లోపలికి నొక్కుపోవాలా లేకపోతే స్ట్రాంగ్గా ఉండాలా, సో దాన్ని బట్టి. సో ఒక రిక్వైర్మెంట్ ఎంటైర్లీ ఒక యూజర్ స్టోరీ అయితే ఆ రిక్వైర్మెంట్ని నేను కంప్లీట్ చేయడం కోసం చిన్న చిన్న టాస్క్స్ కింద స్ప్లిట్ చేసుకొని మళ్ళీ ఫీచర్ లోపల మళ్ళీ చిన్న చిన్న టాస్క్స్ అయితే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ తయారు చేయాలి అనేది ఒక ఫీచర్ అయితే, ఆ క్యాప్లోని నేను ప్లాస్టిక్ క్యాప్ వాడాలా, అల్యూమినియం క్యాప్ వాడాలా, స్టీల్ క్యాప్ వాడాలా, సర్క్యులర్గా ఉండాలా, పొడుగ్గా ఉండాలా, ఇవన్నీ ఆ పర్టికులర్ ఫీచర్ ఆ పర్టికులర్ టాస్క్లోని మనం కంక్లూడ్ చేసుకుంటాం అనమాట. సో యూజర్ స్టోరీ ఇస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్ అండ్ ఫీచర్ అనేది ఏంటంటే ఆ రిక్వైర్మెంట్ని మనం అచీవ్ చేయడం కోసం ఆ రిక్వైర్మెంట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద మనం కన్వర్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది జనరల్ టర్మ్స్, పీటీఓ అండ్ ఓఓఓ అంటే జనరలీ ఎవరైనా లీవ్లో ఉన్నప్పుడు నేను లీవ్లో ఉన్నాను అని చెప్పకుండా ఫ్యాన్సీ టర్మ్ పీటీఓ పెయిడ్ టైమ్ ఆఫ్, ఓఓఓ అవుట్ ఆఫ్ ఆఫీస్. జస్ట్ ఎవరైనా పీటీఓ ఓలో ఉన్నారు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా వాడతారు, సో పీటీఓలోను కానీ ఓఓలో ఉన్నారు అంటే ఏంటంటే వాళ్ళు జస్ట్ ఆ రోజు లీవ్లో ఉన్నారు అంతే. అండ్ కొన్ని టర్మ్స్ కొన్ని దగ్గరలో ఏంటంటే వెకేషన్లో ఉన్నారు అని కూడా అంటారు, ఇట్ ఇస్ సేమ్ థింగ్, వెకేషన్లో ఉన్నారు అంటే లాంగ్ లీవ్ అంటే లైక్ మోర్ దెన్ 3 or 4 డేస్ దాన్ని మనం వెకేషన్ కింద రిఫర్ చేస్తాం, బట్ ఇన్ జనరల్ 1 to 2 డేస్ని పీటీఓ అండ్ ఓఓ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్రైజల్. అప్రైజల్ అంటే ఏం లేదు, ఎవ్రీ ఇయర్ ఎండింగ్లోని మన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, మనం ఎలా పర్ఫామ్ చేసాం, మన మేనేజర్ అండ్ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మన నుంచి, మనం ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసాం అనుకుంటున్నాము, దాని గురించి మేనేజర్ ఏమనుకుంటున్నాడు. జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, గూగుల్ ఫామ్స్ ఎలాగైతే మనం ఫిల్ చేస్తామో ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇస్తే మేనేజర్ తన ఫీడ్బ్యాక్ తను కూడా ఆన్సర్ చేస్తాడు అనమాట. సో ఇట్స్ జస్ట్ అ ఫామ్ అంతే, మనం లాస్ట్ 1 ఇయర్లో చేసిన సిగ్నిఫికెంట్ గుడ్ వర్క్ అండ్ లిటిల్ లిటిల్ బ్యాడ్ వర్క్ మనం హైలైట్ చేసుకుంటే అటు సైడ్ నుంచి కూడా మనకి మేనేజర్ సైడ్ నుంచి వస్తుంది. ఇక్కడే 2 more terms, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజర్ ఎవాల్యుయేషన్. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ని మనం ఏ విధంగా రీచ్ అయ్యాము, తక్కువ తప్పులు చేసి అని పెట్టే ఫామ్, అంటే మనం ఇచ్చే రెస్పాన్సెస్, ఈ ప్రాసెస్ని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటాం. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ తర్వాత మేనేజర్ ఏంటంటే తనేమనుకుంటున్నారు మనం చెప్పిన దాంట్లోంచి, అంటే మనం చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి లేకపోతే తన వర్షన్ ఏంటి చెప్పేదే మేనేజర్ ఎవాల్యుయేషన్. సో ఈ అప్రైజల్ గురించి డిస్కస్ చేసుకుంటున్న అప్పుడే
మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లోని మనకి టూ పార్ట్స్ ఆఫ్ ఈ అప్రైజల్ ఫామ్ అనే దాంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి గోల్స్, సెకండ్ థింగ్ వచ్చేసి అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ద జనరల్ థింగ్స్, లైక్ ఇన్ జనరల్, లైక్ ఒక కమ్యూనికేషన్ మనం టీమ్తో చేయగలిగామా, మన టీమ్ వర్క్ ఎలాగున్నది, మనం అందరితో ఎలాగుంటాం, ఇట్స్ లైక్ మోర్ లైక్ అ బిహేవియరల్ థింగ్. సో బిహేవియరల్ ఆస్పెక్ట్స్లోని మనం ఎంత ఇన్నోవేషన్ చేయగలం, లైక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ ప్రాజెక్ట్ కోసం ఏమైనా చేయగలిగామా. సో అట్రిబ్యూట్స్ ఆర్ మోర్ ఆఫ్ అ బిహేవియరల్ థింగ్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్లోనే మనం ఎలా చేసాం. అండ్ గోల్స్ ఏంటి అంటే మన వర్క్ రిలేటెడ్ గోల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కోడ్ రాసాం అనుకుందాం, కోడ్ రాసిన తర్వాత ఎవరో ఒకరు రివ్యూ చేస్తారు కదా, మనం రాస్తే వెళ్ళిపోదు, ఎవరో ఒక క్లయింట్కి పంపిస్తాం లేదా ఒక సీనియర్కి పంపిస్తాం. ఆ రివ్యూస్లోని మనకి ఏముంటుంది అంటే మన గోల్ ఏంటి అంటే అప్కమింగ్ వన్ ఇయర్లోని ఆ రివ్యూస్లోని ప్రతి రివ్యూకి నాట్ మోర్ దెన్ 5 రివ్యూ కమెంట్స్ ఉండాలి, ఇది ఒక గోల్. లేదు అనుకుంటే మనం ఏదో ఒక రిక్వైర్మెంట్ ఫిక్స్ చేసాం, మనం ఏదో ఒక రిక్వైర్మెంట్ కంప్లీట్ చేసాం, ఆ రిక్వైర్మెంట్లోని మనకు వచ్చే బగ్స్ అంటే ఇది రిక్వైర్మెంట్ అయితే మనం ఏదో కేస్ మిస్ చేసేసాం అనుకుందాం. సో ఆ రిక్వైర్మెంట్లోని మనకు వచ్చే ఇష్యూస్ అనేవి లెస్ దాన్ 2 ఉండాలి మనం ఫిక్స్ చేసే ప్రతి రిక్వైర్మెంట్కి. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్లోని మనకు ఒక గోల్ ఉంటుంది, ఏంటి, మనం రేస్ చేసిన రివ్యూస్లోని లెస్ దాన్ 5 రివ్యూ కమెంట్స్ ఉండాలి. సో మనం అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఇదిగోండి నేను పలానా రివ్యూస్ రేస్ చేశాను, ఈ రివ్యూస్ అన్నింటిలోని లెస్ దాన్ 5 రివ్యూ కమెంట్స్ ఉన్నాయి, మన రిక్వైర్మెంట్స్లో లెస్ దాన్ 2 బగ్స్ ఉండాలి, ఇదిగోండి పలానా రిక్వైర్మెంట్స్ నేను ఫుల్ ఫినిష్ చేశాను, ఇందులో అన్నింటిలోని 2 కన్నా బగ్స్ ఉన్నాయి. సో గోల్స్ అనేవి ఏంటంటే స్పెసిఫిక్ టు వర్క్. అట్రిబ్యూట్స్ అనేవి ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ బిహేవియరల్ థింగ్, ఓవరాల్గా మనం ఎలాగున్నాం అట్ ప్రాజెక్ట్ లెవెల్, ఇన్ ద బిహేవియరల్ ఆస్పెక్ట్ లైక్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు తెలిసిందే నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ మనం కంపెనీలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేయాలి అనుకుంటున్నామో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే వచ్చేయాలి అనుకున్నగానే మనం బయటకు వచ్చేయలేం. కొన్ని రోళ్ళు మనం వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా అక్కడే వర్క్ చేసి అప్పుడే మనం బయటకు రావాలి. కొన్ని కంపెనీస్లోని 30 డేస్, కొన్ని కంపెనీస్లోని 45 డేస్, అండ్ కొన్ని కంపెనీస్లో మ్యాక్సిమం ఉండేది 90 డేస్. సో ఈ 90 డేస్ అంటే నేను రిజైన్ చేసేసిన తర్వాత కూడా 90 డేస్ అక్కడే పనిచేసి, అసలు ఈ యాక్చువల్లీ ఈ 90 డేస్, ఈ 30 డేస్ ఎందుకుంది అంటే మనకున్న నాలెడ్జ్ని మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మనం ఏదో ఒక పర్టికులర్ ఏరియాలోని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో సడన్గా మనం వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ నోటీస్ పీరియడ్ అనే కాన్సెప్ట్ తెచ్చి మనకేంటంటే మనకు మనం ఏదైతే హ్యాండిల్ చేస్తున్నామో వేరే అతన్ని అక్కడ హ్యాండిల్ చేసేటట్టు పెట్టి ఆ టైంలో మన నాలెడ్జ్ అంతటి మనం అతను పక్కకిస్తాం. సో ఇన్ సింపుల్ నోటీస్ పీరియడ్ అంటే ఏంటంటే మనం రిజైన్ చేసేసిన తర్వాత కూడా ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం మనం అదే కంపెనీలో కంటిన్యూస్గా పనిచేయాల్సి ఉంటుంది, దాని తర్వాత మనం కంపెనీలో నుంచి బయటకు వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా కామన్గా నాకు వినపడిన టర్మ్ ఏంటంటే తను పేపర్ పెట్టాడు ఇస్ నథింగ్ బట్ రెసిగ్నేషన్ చేశాడు. మరి రెసిగ్నేషన్ పెట్టడం, పేపర్ పెట్టడం ఏంటి అంటే ఎలా ప్రాసెస్ అంటే ఏం లేదు, మన మేనేజర్ ఎవరైతే ఉంటారో మన మెయిల్లోంచి, ఆఫీస్ మెయిల్లోంచి మనం జస్ట్ మన మేనేజర్ ఆఫీస్ మెయిల్కి హాయ్ నేను ఈ పలానా ఎంప్లాయీ ఐడి, సో అండ్ సో నేమ్, సో అండ్ సో ప్రాజెక్ట్, ఐ వుడ్ లైక్ టు రిజైన్ ఫ్రమ్ మై సో అండ్ సో పొజిషన్ ఫ్రమ్ దిస్ కంపెనీ, అంతే. పేపర్ పెట్టడం అన్న, రెసిగ్నేషన్ చేయడం అన్న, ఇట్ ఈస్ జస్ట్ సెండింగ్ అ మెయిల్ ఆఫీషియల్ కంపెనీ మెయిల్లోంచి ఆఫీషియల్ మేనేజర్ కంపెనీ మెయిల్కి జస్ట్ మెయిల్ పెట్టడం, దానికి మించి ఇంకేం లేదు, పేపర్ పెట్టడం అన్న, రెసిగ్నేషన్ చేయడం అన్న. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని కామన్ టర్మ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే స్క్రాచ్ నుంచి మనం ఫస్ట్ లైన్ నుంచి కోడ్ రాస్తామని ఏం లేదు. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఒకటి బగ్ ఫిక్సింగ్ ప్రాజెక్ట్, అంటే కొత్తగా రాసేది ఏమి ఉండదు, ఉన్న ప్రోడక్ట్లోనే మనం బగ్స్ ఫిక్స్ చేస్తూ ఉంటాం. రెండోది ఫీచర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, అంటే కొత్తది ఫ్రమ్ స్క్రాచ్ రాయొచ్చు రాయకపోవచ్చు, ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు దాన్ని ఫీచర్స్ కింద చేసి. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్ డెవలప్మెంట్, అంటే కొత్తగా ఒక సర్వీసెస్ని, మైక్రో సర్వీసెస్ ఆర్ సంథింగ్ కొత్తగా రాస్తారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు తెలిసిందే సపోర్ట్ ప్రాజెక్ట్స్. 90% మనం వీటిలోకి, సారీ 100% మనం వీటిలోకి వెళ్లకుండా ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకు అంటే వీటిలోకి వెళ్ళిన తర్వాత మనం మెల్లిమెల్లిగా స్టాగ్నెంట్ అయిపోతాం. సపోర్ట్ ప్రాజెక్ట్స్లోని టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది, మనం ఆ టార్గెట్ రీచ్ అయ్యే ప్రాసెస్లోనే, ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే తర్వాత కొంచెం కష్టం. సో సపోర్ట్ ప్రాజెక్ట్లో టెక్నికల్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మ్యాక్సిమంలోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా 99% మనం డెవలప్మెంట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి, బికాస్ ద ఫ్యూచర్ స్కోప్ ఇస్ రియల్లీ గుడ్. లేదు నాకు టెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, నాకు టెస్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇప్పుడు ఉన్న సిట్యువేషన్స్కి ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ మనం ట్రై చేస్తే బెటర్. ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ ఏంటండి తేడా అంటే, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉన్నది, అమెజాన్లోని పేమెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా మనం చూడాలంటే ఏం చేయాలి, అమెజాన్లోకి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలి, యాడ్ టు కార్టు లేదా బై నౌ చేయాలి, పేమెంట్ పేజ్లోకి వెళ్ళాలి, అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి, సబ్మిట్ నొక్కాలి. ఇది
మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ ఒకటి 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 మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఆటోమేషన్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే అమెజాన్ పేజ్ లోడ్ అయ్యేటట్టు పెట్టేస్తే అదే ఆటోమేటిక్గా నెక్స్ట్ 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 పేజ్కి వెళ్ళిపోద్ది. అక్కడ ఉన్న ఏదో ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసేసి అక్కడ ఉన్న బటన్ ఆటోమేటిక్గా క్లిక్ చేసేసి పేమెంట్లోకి వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న డమ్మీ కార్డ్ ఏదో ఒకటి ఇచ్చేసి పేమెంట్ అయిపోతుందా లేదా. సో ఇప్పుడంతా నడుస్తుంది ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్. సో 99% ఆటోమేషన్ టెస్టింగ్లోకి వెళ్తే మనకి కొంచెం బెటర్. బట్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ ఆల్వేస్ బీ అ ప్యూర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ప్రెషర్ ఎక్కువ ఉన్నా ఇవాళ మనం కష్టపడిన దానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రమోషన్స్. ప్రమోషన్స్ మనకి జనరల్గా తెలిసిందే ఏం లేదు, మన క్యాడర్ అనేది పెరుగుతుంది. మనం ఒక లెవెల్ 1లో ఉంటే మనం లెవెల్ 2లోకి వెళ్తాం. కాకపోతే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే అన్ని కంపెనీస్లోని ప్రమోషన్ అనేది డస్ నాట్ కమ్ విత్ అ కరస్పాండింగ్ హైక్. కొన్ని కంపెనీస్లోనే నేను ప్రమోట్ అయ్యాను అంటే నా శాలరీ కూడా పెరిగింది, బట్ కొన్ని కంపెనీస్లో నేను ప్రమోట్ అయ్యాను నా డెసిగ్నేషన్ పెరిగింది బట్ నా శాలరీ పెరగలేదు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి కేటీ అండ్ రివర్స్ కేటీ. కేటీ అంటే ఏంటి అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే సపోజ్ నేనే ఉన్నాను, నేను ఫ్రెషర్గా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు. ఫంక్షనల్ నాలెడ్జ్ లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఇన్ జనరల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ ఎక్కడ ఏది అప్రోచ్ అవ్వాలో తెలియకపోతే ఇట్స్ నాట్ ఆఫ్ మచ్ యూజ్. సో ఈ కేటీ సెషన్స్ అనేవి ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనల్, అసలు ఏంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఎలా ఉంటుంది, ఫంక్షనల్ ప్లస్ టెక్నికల్ రెండు ఉంటాయి. సో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాజెక్ట్లోని, ఆ సీనియర్స్ ఏంటంటే అసలు ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం, బేసిక్స్ ఏంటి, మనం వాడుతున్న టెక్నాలజీస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం వింటున్నామో లేదో తెలియాలి కాబట్టి కొన్ని ప్లేసెస్లోని ఎస్పెషల్లీ మనం ఫ్రెషర్స్గా కానీ వెళ్తున్నట్టయితే రివర్స్ కేటీ అనేది ఒకటి ఉంటుంది, అంటే మనం విన్నామా లేదో తెలుసుకోవడానికి. రివర్స్ కేటీ అంటే ఏం లేదు, మనకెంత అర్థమయ్యింది అనేది మనం తిరిగి మన సీనియర్స్కి చెప్తే వాళ్ళు మన డౌట్ అడిగితే మనం ఆ డౌట్ వాళ్ళ డౌట్స్ని మనం క్లారిఫై చేయాలి. అది రివర్స్ కేటీ అంటే మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకి ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళకి ఇస్తాం. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిఫరెంట్ టర్మ్స్ అండ్ డే టు డే యూసేజెస్తోని మళ్ళీ చూద్దాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.